నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే మధుసూదన్ రెడ్డి గారు. ఇప్పుడు వైసీపీ అనేక స్ట్రాటజీలు ఎన్నికల్లో ఉపయోగిస్తోంది, అదే స్ట్రాటజీలు ఇప్పుడు కుటుంబం మీద కూడా ఉపయోగిస్తోందని చెప్పేసి ఒక వార్త ఈరోజు తాజాగా వెలుగులోకి వచ్చింది. షర్మిలని ఇంకా డిగ్రేడ్ చేసేందుకు, ఆవిడ మీద ఇంకా అటాక్ చేసేందుకు తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఇక సీఎం సతీమణితో పాటు మరికొంతమంది కీలకమైనటువంటి నేతలతో కలిసి ఒక పెద్ద యంత్రాంగాన్ని తయారు చేసుకుంటున్నారు, ఒక మోకను ఏర్పాటు చేసుకుంటున్నారు, రకరకాలుగా సోషల్ మీడియాలోనూ బయట దాడి చేయించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు, తర్ఫీదిస్తున్నారని చెప్పేసి చెల్లి కాదు చంద్రముఖి అసలు ఎలాగైనా సరే కట్టడి చేయాలి, ఏదైనా చేసి నిలువరించాలనేటువంటి విధంగా వాళ్ళ పోకడుందని చెప్పేసి ఇప్పుడు ప్రధానంగా వార్తాపత్రికల్లో బ్యానర్ ఐటెంలుగా కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి. ఏంటి పరిస్థితి? మీకు రామాయణంలో ఘట్టం ఉంటుంది, రాముడు నెవ్వరిని గూడి రావణను వధించే, బాగా అర్థం చేసుకోండి, రాముడు నెవ్వరిని గూడి రావణను వధించే ఎవరిని ఎవరితో కూడాడు? సొంత రావణాసురుడు సొంత తమ్ముడితోనే కదా కూడింది. కాదు, తోక మోకతో. ఓకే, అంటే తోక మోకతో అంటే కిష్కింద రాజ్యానికి సంబంధించినటువంటి వానరసేనతో కలిపి రావణ్ణి వర్ధించడం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే ఐదు అక్షరాల పదం తోక మోకతో, తోక ఉంటుంది కదా. అట్లా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా తన రాజకీయ పార్టీకి ఒక మోక సైన్యం ఉంది అతనికి. ఇప్పుడు ఏంటంటే ఈ విప్లవము, ఈ శాటిలైట్ విప్లవంలో ఫలితంగా, ఇంటర్నెట్ విప్లవం ఫలితంగా సోషల్ మీడియా, ఈ సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా, ఫేస్బుక్ వేదికగా, యూట్యూబ్ల వేదికగా ఏంటంటే మాటల యుద్ధం, మాటల తోటాలంటే మనిషిలో కొద్దిగా ఆవేశం రెచ్చగొడతారనమాట, బెడ్ బాయిల్ పోయి అవతలోడు అటాక్ చేస్తారనమాట. ఇది స్ట్రాటజీ అనమాట, తిడితే ఎవరు ఉండరు కదా. అందుకని అసభ్య పదజాలంతో కొంతమందిని వాళ్ళ సోషల్ మీడియాలో రిక్రూట్మెంట్ చేసుకొని విశృంఖలత్వం అనే దాని మీద వాళ్ళు దాడి చేస్తున్నారు. ఆ దాడి చేయటం వల్ల వాళ్ళ ఇంటి పొరుగు వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. తద్వల్ల శర్మిలాకి ఏం కాదు. శర్మిల ఏం చేస్తుందంటే గతంలో అన్న పక్కనే పోరాడింది, అన్న కోసమే పనిచేసింది, పాదాల మీద పాదయాత్ర చేసింది అన్న జైల్లో ఉన్నప్పుడు. ఆ పార్టీని బతికించడంలో శర్మిల పాత్ర అమోఘంగా ఉన్నది. అదే కాంగ్రెస్ పార్టీని తొలనాడింది. తర్వాత అన్న ముఖ్యమంత్రి అయ్యాడు, చెల్లేమో తెలంగాణకు వచ్చేసింది, తెలంగాణకు వచ్చేసి మళ్ళీ ఒక పార్టీ పెట్టింది. సరే, కాలగమనం ఏదన్నా కానీ ఏంటంటే మళ్ళీ ఆ పార్టీ ఎలా ఉంటుందో కాంగ్రెస్లో విలీనం అయిపోయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంది. అంటే ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయి, ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు ఎక్కువ పెట్టడం, కాంగ్రెస్ పార్టీని తిట్టినటువంటివి, వాటినే అస్త్రంగా మలుచుకొని ఈ మోక పనిచేస్తుంది, వాటినే తన మీద కష్టాలుగా సంధించబోతుంది అనేది వార్త. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరికి ఉండరు. కాబట్టి ఏంటంటే ఏ అస్త్రాలు చేసినా కూడా శర్మిలాకి చాలా పెద్ద పెద్ద అస్త్రాలు ఉన్నాయి. ఈరోజు సాక్షి మీడియా ఎక్కడుండి పనిచేస్తుంది? హైదరాబాద్ నుంచే పనిచేస్తుంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశం, బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ముఖ్యమంత్రి తెలంగాణలో. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నాడు. అక్కడ వాళ్ళకి ట్రబుల్ షూటర్, గతంలో ప్రణబ్ ముఖర్జీలో డీకే శివకుమార్ ఉన్నాడు. కాబట్టి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కాంగ్రెస్, వాళ్ళ సోషల్ మీడియా అంతా ఈ బడ్జెట్ సమావేశాల నుంచి గమ్ముగారు. వాళ్ళు యాక్షన్ ప్లాన్లోకి దిగుతారు, అప్పుడు వీళ్ళు తలకాయ ఆడబెట్టుకుంటారు. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డికి శత్రువులుగా ఉన్న వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డికి మిత్రులయ్యారు. మీరు పాయింట్ అర్థం చేసుకోవాలి, రాజశేఖర్ రెడ్డి శత్రువులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి మిత్రులయ్యారు. ఎవరెవరు? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకో, రాజశేఖర్ రెడ్డికి మిత్రువా, స్వపక్షంలో విపక్షంలాగా ఉండేవాడు, కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏ రోజు కూడా దగ్గర తీల, కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫ్రెండ్ అయ్యాడు. మామూలు మిత్రత్వం కాదు అసలు. తర్వాత 1/1 అసెంబ్లీ వేదికగా బొత్స సత్యనారాయణ వాళ్ళ నాన్న గురించి ఏం మాట్లాడాడో అందరికీ తెలుసు. ఎవరికి? అసెంబ్లీ నిండు అసెంబ్లీలోనూ మాట్లాడాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి జింగిరి దోస్త్ అయిపోయిండు. దాని తర్వాత ధర్మాన ప్రసాద్ రావు అయితే చాలా ఘోరంగా మాట్లాడాడు అసెంబ్లీలో, నిండు ఉమ్మడి అసెంబ్లీలో. ఆయన జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు,
బొత్స సత్యనారాయణుడు ఉత్తరాంధ్ర నుంచి, అదేవిధంగా ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి ఉన్నాడు. అదేవిధంగా తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డిని ఎన్ని అనాలో అన్ని అనిండు. అన్న అన్నటువంటి తమ్మినేని స్పీకర్ ఇవాళ స్పీకర్ పొజిషన్లో గుచ్చం పెట్టిండు. రోజా అయితే ఇంకా అట్లా ఇట్లాది ఇట్లా, రోజాకి నోరు అద్దు అదుపు లేకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చాలా ఘోరంగా మాట్లాడింది రాజశేఖర్ రెడ్డి గురించి. ఆ రోజాని కూడా మంత్రి చేసిండు. అంటే మనకు ఓవరాల్గా అర్థమవుతుంది ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి శత్రువులందరినీ జగన్మోహన్ రెడ్డికి మిత్రులు అయ్యారు. కాబట్టి ఈ అమ్మాయి ఏంటంటే, మా నాన్న శత్రువులందరినీ నువ్వు పెంచి పోషిస్తున్నావు కాబట్టి రాజశేఖర్ రెడ్డికి ఈ యువజన శ్రామిక రైతు పార్టీకి సంబంధమే లేదు. వై అంటే వైవి సుబ్బారెడ్డి అని, ఎస్ అంటే మనకి సాయిరెడ్డి అని, విజయసాయిరెడ్డి అని, తర్వాత ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని, సి అంటే శివరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే, పి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని, వీళ్ళ ఐదుగురిని చూపిస్తుంది అమ్మాయి కూడా. ఆ అమ్మాయి కూడా ఏం తగ్గటంలా, అమ్మాయి పిక్కునేది ఏదో పిక్కోండి, చేసేది ఏదో చెయ్యండి, ఇంతకాడికి ఏం చేస్తారు అనాల్సినవన్నీ అన్నీ అంటున్నారు, ఇంకా పిక్కునేది ఏదో పిక్కోండి అన్నాను. నిన్నగాక మొన్న తెనాల్లో సదస్సిస్తే కోన రఘుపతి రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి మేము వదిలేశాం, లేకపోతే బాపట్ల దాటనీయం అన్నారు. ఆ అమ్మాయి ఏమన్నది, నీ అప్ప సొత్త బాపట్ల ఏమన్నా రారా చూసుకుందాం అన్నది, నేను చిత్తూరులో రారాబాయి చూసుకుందాం దేక్లేంగా అన్నది. అందువల్ల ఏంటంటే ఇక్కడ నీకు కాంగ్రెస్ టీం కూడా ఎంటర్ అయిపోద్ది, సునీల్ కనుగోలు నేతృత్వంలో వాళ్ళ సోషల్ మీడియా కూడా ఎంటర్ అవుతే ఇప్పుడు ఎన్న కర్ణ కఠోరమైన మాటలు ముందు ముందు ఇంకా చాలా వింటాం. కాబట్టి కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా చాలా భయంకరంగా దాడి చేస్తుంది. కాబట్టి ఇది మంచిది కాదు. తర్వాత ఏంటంటే ఐటీ చట్టాలు కొన్ని ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాలో నా ఇష్టం వచ్చినట్టు నేను ఏదంటే అది రాసుకుంటానంటే వీళ్ళ తెలంగాణలో కేసులు నమోదు చేస్తారు కాబట్టి వాళ్ళు వైసీపీ కార్యకర్తలు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా ఈ కేసులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే తెలంగాణలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో మీ గవర్నమెంట్ ఉంటే మీరు కేసులు పెడతారు, తెలంగాణలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి అన్ని వాళ్ళ కార్యకర్తలు కూడా అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేస్తాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం కాదు, శర్మిలాకి ఏం కాదు, సామాన్య కార్యకర్తలందరూ కోర్టులు చుట్టూ తిరిగి వాయిదాలకు తిరగతా బెయిల్లు తెచ్చుకుంటా బతకాల్సి వచ్చేటటువంటి పరిస్థితిని మాత్రం తయారు చేస్తున్నాడు. కాబట్టి ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి తనకున్న జర్నలిజంలో ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి చేస్తున్నారు అబ్బా కొడుకులు ఇద్దరు. కాబట్టి వాళ్ళు రేపు ఏదైనా తప్పించుకొని ఇతర దేశాలకు పోతారు కానీ ఈ వాళ్ళ మాటలిని సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి మాటలిని సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లో పెడితే ఇక్కడ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా ఇక్కడే పనిచేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అటాక్ చేస్తారు. కొంతమంది పిల్లలు ఉద్యోగాలు కూడా ఓడగొడతారు. ఎందుకంటే ఈ పల్లెల్లో ఇక్కడ పనిచేసేటటువంటి పిల్లలు ఉన్నారు కదా, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చాలా కుటుంబాలు ఉంటాయి ఆంధ్రాలో, ఈ ఎఫెక్ట్ పడుతుంది ఇంటర్నల్గా, తెలియకుండానే పడిపోద్ది. ఎందుకంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారు కదా, మీ వాళ్ళు చాలా ఎక్కువ పెసత్తున్నాయి ముందు ఉద్యోగాల నుంచి, ప్రైవేట్ ఉద్యోగాలు కదా, ఏమంది చైర్మన్కి ఫోన్ చేసి ఇదిగో ఇళ్ళని తొలగిచ్చేయమంటే రోడ్డును పడిపోతారు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, చిన్న చిన్న కంపెనీల్లో ఉండేటటువంటి వాళ్ళు. గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గ్రామాల్లో ఉంటే ఇక్కడ లోకల్ హైదరాబాద్లో చాలా కంపెనీల్లో ఉంటే వాళ్ళు ఉద్యోగాలు తీపిచ్చేశారు ఇంటర్నల్గా, ఫోన్ చేసి ఎండీలకి అరబిందోలు రెడ్డి ల్యాబ్లో హెట్రో డ్రగ్స్లో ఇట్లా కెమికల్ ప్లాంట్లో ఉన్నోళ్ళు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో జగన్మోహన్ రెడ్డి అంటే టీం చాలామంది ఉద్యోగాలు కూడా తీపిచ్చారు. అది బాహ్య ప్రపంచానికి ఎవరూ తెలియదు. కాబట్టి ఇప్పుడు బెంగళూరులో కర్ణాటకలో బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ సాఫ్ట్వేర్లో కానీ ఆటోమొబైల్ సెక్టార్లో కానీ కెమికల్ సెక్టార్లో కానీ చాలా ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి ఈ ఉద్యోగాలు ఓడబెగుతారు, ఖచ్చితంగా ఓడబెగుతారు. అది మనకు బయటకు అవపడదు, ఇంటర్నల్గా క్యాన్సర్ లాగా లాగేస్తారనమాట. అప్పుడు కుటుంబాలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఆ అమ్మాయి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అమ్మాయి ఏమంటుంది, ఆ అమ్మాయి ఇష్యూ బేస్డ్ వెళ్తుంది. అమ్మాయి ఏంటంటే పోలవరం ప్రాజెక్టు మీద వెళ్తుంది, ప్రత్యేక హోదా మీద వెళ్తుంది, మద్యపాన నిషేధం మీద వెళ్తుంది, గుళ్ళకమ్మ ప్రాజెక్టుల మీద వెళ్తుంది, ఇరిగేషన్, అట్లా వివిధ అమ్మాయి అడిగే ప్రశ్నలకు వెళ్ళదగ్గర సమాధానం లేదు. సమాధానం లేనప్పుడు ఇతండవాదం చేస్తారు. ఇది మంచిది కాదు, సమాజ హితానికి మంచిది కాదు. శర్మిల నిన్నంటే ఏమవుద్ది, తిడతారు నాలుగు తిడతారు. వాళ్ళకి నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ అమ్మాయి దాటిగా ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ ఏంటంటే బలంగా జాతీయ పార్టీ కాబట్టి అమ్మాయికి అన్ని ఆర్థిక వనరులు కానీ అన్ని రకాల కూడా అమ్మాయి తెచ్చుకోగలదు, అన్ని చేసుకోగలదు. చాలా బలమైన ఫోర్స్ ఏంటంటే ఇప్పుడే 4% దాకా పోయింది కాంగ్రెస్ ఓటు బ్యాంకు, మొన్న 1% కూడా లేదు కాబట్టి అది 2.7 నుంచి 4%కి రీచ్ అయిపోయింది. రెండేది ఏంటంటే ఆ అమ్మాయి మతవాదాన్ని ఒకటి బాగా లేపుతుంది, క్రిస్టియన్ వాదాన్ని బాగా లేపుతుంది కాబట్టి
చాలామంది దాదాపు క్రిస్టియన్లు, చాలామంది అమ్మాయి వైపు మొగ్గేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అసలు ఎస్సీ ఎస్టీ దళితులు అంటేనే కాంగ్రెస్ వాదులు. తర్వాత ఈ మైనారిటీ అంటే ముస్లిం సామాజిక వర్గం ఉన్న 14 కులాల తెగలు కానీ, ఇక 54 కులాలు ఉన్నటువంటి ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ ఇళ్లలో కొంత కాంగ్రెస్ సానుభూతి పౌరులు సెక్యులరిజం అనే భావజాలంలో ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అయితే చాలా గట్టి దెబ్బ తగలబోతుంది. కాంగ్రెస్ వాళ్ళు చాలా భయంకరంగా గెలవకపోవచ్చు, కానీ కొన్ని సీట్లు గెలుస్తారు. కాంగ్రెస్ వాళ్ళు గెలవకుండా ఏమంటారు, ఈసారి అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఉంటుంది. ఎన్నో కొన్ని సీట్లు అయితే నేను చెప్పగలను, 3 నుంచి 5 దాకా అయితే ప్రాతినిధ్యం ఉంటుంది. 3 నుంచి 5 సీట్ల దాకా వాళ్ళు 10-12 అంటున్నారు, కానీ 3 నుంచి 1-5 సీట్లు అయితే వాళ్ళకి ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఉంటుంది రానున్న అసెంబ్లీలో. ఈ శర్మిలా చీల్చే ప్రతి ఓటు కూడా యువజన శ్రామిక రైతు పార్టీ జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకే. కాబట్టి ఒక 10% కానీ శర్మిలా కానీ ఎత్తుకోబోయిందంటే జగన్మోహన్ రెడ్డి సాగు దెబ్బ తింటాడు. కాబట్టి వాళ్ళ భయం అది, శర్మిలా రూపంలో వాళ్ళకి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఏ విధంగా అయినా అమ్మాయిని ఆపాలా. అందువల్ల ఏంటంటే అమ్మాయిని ఆపటం, అమ్మాయి కూడా ఏంటంటే శివంగిలాగా ఉంది, అమ్మాయి యుద్ధం చేయ వెనక్కి తగ్గదు. కొంచెం అమ్మాయి కూడా పేపర్ లేకుండా అనర్గళంగా మాట్లాడుతుంటే ప్రజల్లో అమ్మాయి పట్ల సానుభూతి పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పేపర్ లేకుండా మాట్లాడలేరు కదా. కాబట్టి ఆ అమ్మాయి ఆడబిడ్డ అయినా గుక్క తిప్పుకోకుండా ఎక్కడ తప్పులు లేకుండా కంచు మోగినట్టు మోగుతుంది కణం కూడా, ఆ గళం కూడా బాగుంది. అందువల్ల ఏంటంటే చాలా వరకు అమ్మాయి ఓట్లు యువజన శ్రామిక రైతు పార్టీ, అమ్మాయి చీల్చే ఓట్లే యువజన శ్రామిక రైతు పార్టీ ఓట్లు చీల్చుద్ది. జనసేన పార్టీ ఓట్లు చీల్చలేదు, తెలుగుదేశం పార్టీ ఓట్లు చీల్చలేదు, భారతీయ జనతా పార్టీ ఓట్లు చీల్చదు. ఆ అమ్మాయి చీల్చే ఓట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ భయంతో ఈ వికృత చేష్టలకే నాంది పలుకుతున్నారు వైసీపీ వాళ్ళు. అంతే తప్ప శర్మిలాని ఏం చేయలేరు. ఆ దాంట్లో ఏమవుద్ది, సోషల్ మీడియాలో డైలాగుల వల్ల ఏం కాదు, సినిమాల్లో కూడా వస్తాయి కదా డైలాగులు, సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా, మర్చిపోతారు కొంతకాలానికి, ఒక 60 రోజులు అంతే. కాబట్టి 60 రోజుల తర్వాత ప్రజాస్వామ్యం నిటారుగా నిలబడద్ది రౌడీస్వామ్యం పోయి ప్రజాస్వామ్యం నిటారుగా నిలబడద్ది ఆంధ్రప్రదేశ్లో, దాంట్లో సందేహమే లేదు. ఈ రౌడీల రాజ్యం అంతరించిపోద్ది. కాబట్టి ఇప్పుడు ఈ మూక రాజ్యం, రౌడీ రాజ్యం, ప్రజాస్వామ్యం అనేది మచ్చుగోడ కానరాదు ఆంధ్రప్రదేశ్లో. మొత్తం ఏకస్వామ్యం, నియంతృత్వం ప్రూడలేవస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను.